మన ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి ఉదయకాల శుభాభివందనాలు తెలియపరుస్తూ మరి మన గణరక్షకుడును యేసుక్రీస్తు నామములో మరి ప్రభునందు మీరందరూ కూడా క్షేమమని తలంచున్నాను. అలాగే ప్రభు కృపను బట్టి నేను కూడా అనగా బ్రదర్ క్రిస్ కుమార్ క్షేమమని తెలియపరుస్తూ మరి దేవుడు మనకి 2022 ఇచ్చిన ఈ మొదటి అవకాశంలో మరి మొట్టమొదటగా మరి మా తండ్రి గారైన పాస్టర్ సిహెచ్ అంజిరెడ్డి గారు అలాగే బాప్తిస్మంలో సాల్మన్ ఆయన యొక్క సాక్ష్యాన్ని మన మధ్యలో పంచుకోబోతున్నారు. మరి ఆయన ఏ రీతిగా మరి రక్షణలోనికి వచ్చారో ఏ రీతిగా మరి దేవుని చేత పిలువబడి మరి నడిపించబడి వాడబడుతున్నారో అటు విషయాలను మరి మన మధ్యలో దైవజనులు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి సమయాన్ని నేను ఆయనకి ఇస్తున్నాను. ప్రభువునందు ప్రియులు సహోదరి సహోదరులకు నేను నా సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ చూసి దానిని మీరు ఆనందించాలి. 1981 మే నెల 16 నేను కర్ణాటక దావర్ణగిరి జిల్లాలో హాస్పిటల్లో ఉన్నాను. నేను దావణగిరి వెళ్ళటానికి కారణం నా వృత్తి టైలరింగ్. 1979 కాజా గ్రామాన్ని విడిచి వెళ్ళటం జరిగింది. 1981 అక్కడ టైలరింగు ప్రారంభించాను. 6 కుట్టిన తర్వాత నాకు కుడి డొక్కలో గడ్డలలాగా ఒక కంతిలాగా ఎత్తుగా మరి కనబడేది. నేను సిగరెట్ కాల్చేవాడిని. టైలరింగ్ వృత్తిని బట్టి సిగరెట్ కాల్చేవాడిని. నోటి ద్వారా బ్లడ్ పడేది. మరి కడుపులో నొప్పి మంట వస్తూ కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చెకప్పులు చేయించాను. ఎంతమంది దగ్గర చేయించిన అది వ్యాధి అర్థం కాలేదు. కానీ వాళ్ళకి లాస్ట్కి ఒకరోజు ఎక్కువైపోయింది. మా పెత్తల్లి గారింటికాడ ఉండేవాడిని. అక్కడ ఆవిడ ఆంధ్రాకి వచ్చింది. లేదు ఇంటి దగ్గర మా పెదనాన్నగారు ఉన్నారు. మా పెదనాన్నగారు అమ్మాయి అన్నయ్య చాలా బాధపడుతున్నాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళమని శోభ అనే పేరు ఆ పాపది తీసుకువెళ్ళమని తండ్రికి చెప్పినప్పుడు తీసుకెళ్ళి దేవరగిరి మెడికల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు నన్ను. శుక్రవారం శనివారం ఉదయం చెకప్పులు చేశారు. 12 నా కడుపులో ఉన్నది క్యాన్సర్ అనేది మరి తేలింది. డాక్టర్ల పరిశోధనలో మరి గడ్డలు అనేది ఉన్నట్లుగా వాళ్ళు ఏం చెప్పలేదు. కానీ అల్సర్ క్యాన్సర్గా మారింది. ఆపరేషన్ చేస్తే వెంటనే చచ్చిపోతాడు. ఆపరేషన్ చేయకపోతే 3 ఉంటాడు అని డాక్టర్లు చెప్పుకుంటున్నారు. అది కన్నడ దేశం. ఇంగ్లీష్లో చెప్పుకుంటున్నప్పుడు నాకు అల్సర్ క్యాన్సర్గా మారిందన్న మాట అర్థమైంది. నన్ను బయటికి తీసుకొచ్చి స్పెషల్ రూమ్కి పంపించారు. పంపించిన తర్వాత మరి నాకు ఒక మాట చెప్పారు, సోమవారం పరీక్షలు జరుగుతాయి నీకు మళ్ళా అని చెప్పి కాంపౌండర్కి స్పెషల్ రూమ్లో చేర్చమని బెడ్ ఇచ్చారు. నేను ఆ రాత్రి ప్రార్థన చేయలేదు. కానీ అప్పుడు మొదట నేను హిందువుని, కనకదుర్గ భక్తుడిని. అయితే నన్ను 1 సుమారు రూమ్లోకి పంపించారు. నా పక్కన కాంపౌండర్ ఉన్నాడు. నాకు నొప్పి ఎప్పుడు వస్తే అప్పుడు ఒక ఇండక్షన్ చేయమన్నారు. ఆ డాక్టర్ మా ఫ్యామిలీకి సంబంధించిన పరిచయం. ఆయన నా తండ్రి తల్లి కంటే ఎక్కువగా
ఆ వ్యాధిని బట్టి చూసేవాడు. అయితే కొద్దిసేపు తర్వాత ఆ స్పెషల్ రూమ్లో నన్ను పండబెట్టారు, పండుకున్నాను. కొంచెం సేపు తర్వాత ఒక నర్సు వచ్చింది, రుద్రాలావిడి, ముడి ఏళ్ళు ముడేసుకుంది నెత్తికి. వచ్చి, బాబు నీవు మీ అమ్మగారు ఏ దేవుని కొలుస్తాడు అని అడిగింది. మా అమ్మగారు యేసు ప్రభువుని కొలుస్తాడు అని నేను చెప్పాను. మర్రా అడిగింది, నువ్వే దేవుని కొలుస్తావని, నేను కనకదుర్గను పూజిస్తాను అని చెప్పాను. అన్నప్పుడు ఆవిడ అంది ఒక మాట, నీవు కొలుస్తున్న దేవత చేతిలో నీ ప్రాణానికి రక్షణ లేదు, కానీ నీ అమ్మగారు నమ్ముకున్న దేవుడు యేసు ప్రభు వలన నీకు రక్షణ దొరుకుద్ది, ప్రార్థించుకో అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను ఆలోచిస్తూ ఉండగా మళ్ళా ఒక ముసలమ్మ వచ్చింది, తెల్లటి వస్త్రాలు వేసుకుని, ఏలుముడి. ఆవిడ కూడా నడ్డి మీద చేతులు ఎత్తుకుని వచ్చి, బాబు నువ్వు ఏ దేవుని కొలుస్తావని ఒక మాట అడిగింది. కనకదుర్గను కొలుస్తాను అని చెప్పాను. అయితే నువ్వు బ్రతకాలని ఆశి ఉంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకో, నమ్ముకుంటే నువ్వు బ్రతుకుతావు. డాక్టర్లు నీకు సీరియస్ మ్యాటర్ చెప్పుకుంటున్నారు, మరి నేను చెప్పాలని నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి వెనక్కి తిరిగి గుమ్మంలోకి వెళ్ళేటప్పుడు దృశ్యమైపోయింది, అదృశ్యమైపోయింది. నేను మూడంతస్తులు ఎత్తులో ఉన్నాను బిల్డింగ్లో, దృశ్యమైపోయినప్పుడు ఇదేంటి ఇక్కడికి వచ్చి అగ్నిలో దృశ్యమైపోయినట్టుగా కనపడ్డది నాకు. లేచి గుమ్మంలోకి వస్తే ఎవరో కనపడతలేదు. అలా మూడు అంతస్తులు దిగుతూ కిందకు వచ్చాను, ఎవరో కనపడలేదు. మళ్ళీ ఆ బాత్రూమ్ పైకి వచ్చేసి పండుకొని నేను, నాకు మనసు అప్పుడు ఇరిగింది, నువ్వు నిజమైన రక్షకుడు దేవుడు అయితే నాకు కనపడాలి, నాతో మాట్లాడాలి, నాలో ఉన్న బాధ తగ్గితే చాలు, గడ్డలు తీయిపోయినా నాకు ఒక మ్యారేజ్ అయ్యి పిల్లల పుడితే చాలు, మా వంశావళి అనేది ఉంటుంది, మా అమ్మగారు సేవకురాలైన సేవకురాలు, మా నాన్న సేవకుడు అయిన వాళ్ళు వృద్ధులైపోయారు, వాళ్ళంతా నాకు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఇప్పుడు నా పరిస్థితి, నా చుట్టూ ఎవరో లేరు, నువ్వు తప్ప, డాక్టర్ గారు తప్ప, నర్సులు తప్ప అని ప్రార్థన చేయటం ప్రారంభించాను. ఆ రాత్రి తెల్లవారుజామున 3 గంటల టైంలో, నువ్వే నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు అయితే కనపడాలి నాకు, కనపడితే నేను నిన్ను కొలుసుకుంటా అని ప్రార్థన చేస్తూ ఉండగా 3 గంటల 4 గంటల టైంలో ఆకాశం 2 భాగాలుగా సీలింది, దానిలో బంగారపు కుర్చీ వేసింది. కుర్చీ మీద నుంచి కిందకి దిగి వచ్చారు 3 వ్యక్తులు, 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 30 సంవత్సరాల వయసు, తెల్లటి అంగీలు వేసుకుని దిగి వచ్చారు. వచ్చి పై అంతస్తులో దిగి మళ్ళీ అక్కడ ప్రార్థన చేస్తే రంధ్రం పడింది, 2 అంతస్తులోకి వచ్చారు. 2 అంతస్తులో ప్రార్థన చేస్తే మళ్ళీ రంధ్రం పడింది చుట్టూ, నా బెడ్ ఉండగాడికి దిగి వచ్చారు. వచ్చిన వారిలో 80 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధుడు, బాబు నీ షర్ట్ పైకి తీ అన్నాడు. నేను తీలేనండి అన్నాను. ఆయనే పైకి తీసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసి సిలువ వేయటం జరిగింది. సిలువ వేసిన వెంటనే నా డొక్క సూట్ కేసులాగా తెరుచుకుంది, దానిలో నుంచి 3 గడ్డలు కనపడుతున్నాయి. దానిమ్మ పండు సీల్చినట్టుగా 4 సీరికలుగా, గింజలు ఎర్రగా ఉన్నట్టు, నెత్తురు బుడగలు పైకి జిమ్ముతూ ఉన్నాయి. జిమ్ముతూ ఉన్నప్పుడు ఆయన నాతో ఒక మాట చెప్పాడు, ఇదిగో ఇదే నీ వ్యాధిని ఏలుబెట్టి చూపించి కన్నులు మూసుకొని ప్రార్థన చేసి లోపల ఏలును పెట్టి సిలువేశాడు, లోపలికి పంపించి చెయ్య రంధ్రంలో నుంచి వేయగానే పొయ్యిలో కాగితం వేస్తే ఎలా మాడిపోద్దో అలా ఈ యొక్క గడ్డలు మసి అయిపోయి బూడిదైపోయినా దాన్ని ఉండజేసి తీసి బయట పారవేసి ఆ చర్మాన్ని కప్పి కన్నులు మూసుకుని ప్రార్థన
చేసి నీ పని నేను చేశాను నా పని నువ్వు చెయ్యి అని తిరిగి వెళ్ళిపోయారు. తొలిపడి లేచి చూసుకుంటే నా కుడి డొక్క మీద గడ్డలు లేవు, లొట్టబడిపోయింది. అప్పుడు నేను కారం తింటే పడేది కాదు, సిగరెట్ కాల్తే పడేది కాదు. 4:30 అయినప్పటికీ టైంలో లేచి హాస్పిటల్లో క్యాంటీన్ ఉంటుందని తీశారు. అక్కడికి వెళ్ళి ఇడ్లీ తీసుకుని 2 చట్నీ నంచుకుని తిన్నాను. ఒక గిన్నె తింటే ఏమి అనిపించలేదు, 2 గిన్నెలు తిన్నాను, 3 గిన్నెలు ఏమీ లేదు, శుభ్రంగా నేను తినివేయటం జరిగింది. నా వ్యాధి నాలో నుంచి సడలిపోయిందని అనుకుంటూ సిగరెట్ కాల్చుకుంటూ బయటకు వచ్చి నిలబడ్డాను. లోపల మా డాక్టర్ గారు వచ్చి పటేల్ గారు హాస్పిటల్ అంతా వెతికారు. వెతికితే నేను లేనని ఒక తమ్మం పక్కన నిలబడ్డాడు. హోటల్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు నన్ను చూశాడు. ఆ పైన తమ్మం సాటిని ఉన్నారు. పైకి వెళ్ళి లోపలికి పై అంతస్తులోనికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే ఎరా ఎక్కడికి వెళ్ళానని నన్ను కేకలు వేశాడు. వేసిన తర్వాత రేపు సోమవారం నీకు ఆపరేషను, నువ్వు రెడీ అవ్వాలి, నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు ఏంటి అని తిట్టాడు. ఎవరో లేదు నీ చుట్టూ, మరి నా మీద పెట్టి వెళ్ళాడు మీ పెదనాన్నగారని అన్నప్పుడు లేదండి జాగ్రత్తగా ఉంటానండి అని అనుకున్నాను. ఈ ఆపరేషన్ చేయించుకోకుండా చేయించుకుంటే ఎవరో నమ్మరు, సాక్ష్యం చేస్తే చేయించుకోకుండా ఉండాలని ఆలోచిస్తూ మనసులో ఆ పగలంతా ఆ రాత్రంతా తెలిసి తెలియను ప్రార్థన చేశాను. తెల్లారింది 6 గంటలు అయిపోయింది. వెంటనే నాకు నర్సులు కాంపౌండర్లో బండి తోసుకొచ్చి తెల్ల బట్టలు వేసుకొచ్చారు. స్నానం చేసి నువ్వు రెడీ అవ్వాలి, నీకు ఆపరేషన్ టైం అయిపోతున్నది అని చెప్పినప్పుడు ఎవరికి ఆపరేషన్, నాకు వ్యాధి లేదు, నేను చేయించుకొని మమ్మ లేదు మా నాన్న లేదు ఎవరు లేరు అంటే వాళ్ళు కన్నడ నాది అర్థంగా అర్థం అవుద్ది కానీ మాట్లాడలేరు. వెళ్ళిపోయి డాక్టర్ని డాక్టర్ గారికి చెప్పారు. ఆ డాక్టర్ గారు వెంటనే ఇంకో డాక్టర్ గారిని తీసుకుని వచ్చాడు. ఆయన తెలుగు ఆయన. అక్కడ 10 మంది కేసులు ఉన్నాయి ఆ రోజు సోమవారం ఆపరేషన్ కేసులు. ఆయన వచ్చి పక్కకి తీసుకెళ్ళి, ఎరా ఏంటి నీకు భయం, నేను ఉన్నాను ఆపరేషన్ చేయించుకుని. లేదండి నేను రోగిని, నిన్నట వరకేను, ఈరోజు రోగిని కాదు, నాకు ఆపరేషన్ వద్దు, నేను డిశ్చార్జ్ చేయండి నేను వెళ్ళిపోతాను అని అడిగితే చేయలేదు. చేయకపోతే చేయించుకోవాలని పట్టుబట్టారు. 10 మంది డాక్టర్లు వచ్చారు. అందులో ఒక సూపరింటెండెంట్ గారు ఉన్నాడు. ఆయన వచ్చి నిలబడి చూస్తూ అన్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడాడు, గాడ్ బ్లెస్సింగ్ అది అంటే ఇంగ్లీష్లో దేవుడు కార్యం చేసి ఉంటాడు ఆయనకి, వదిలేండి అన్నాడు. డిశ్చార్జ్ చేసేసాడు అంటే సాయంకాలం ఆపరేషన్ చేయకుండా వదల చెకప్. నేను అన్నాను ఏమనంటే నన్ను డిశ్చార్జ్ చేసేయని అంటున్నారు. చేయనంటే సూపరింటెంట్ గారు చెప్పినా మరలా నన్ను తీసుకెళ్ళి పొజిటర్లో పెట్టి చెకప్ చేయండి, నాలో గడ్డలు ఉంటే ఆపరేషన్ చేయించుకుంటాను అని అన్నప్పుడు సూపరింటెండెంట్ గారు అన్నాడు, అది నిజమే, తీసుకెళ్ళండి అతన్ని చెకప్ చేయండి, చెకప్ చేసినాక లేకపోతే డిశ్చార్జ్ చేసేయండి అని తీసుకెళ్ళి పొజిటర్లో పెట్టి బీరువాలాగా ఉంది ఆ పొజిటర్ దాంట్లో నుంచోబెట్టి చెకప్ చేశారు. నా గర్భంలో ఏమీ లేదని అంటున్నారు. 10 మంది చూసినా లోపల ఓపెన్గా ఉంది, ఏ జబ్బు లేదని రిపోర్టు రాసి ఇచ్చి నన్ను సాయంకాలం డిశ్చార్జ్ చేసి వదిలేశారు. అలాగే ఇంటికి రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళా 1-3 సంవత్సరాల పాటు ఆ ప్రాంతాల్లో బళ్ళారి తిరిగి ఇంటి దగ్గరికి వచ్చాను. ఇంటి దగ్గరికి వచ్చినాక నాకు తంతు ఉంది, అప్పటికే 3 సంవత్సరాలు గడిచిపోయింది. దేవుడికి నేను సాక్షిగా ఉంటాననుకున్నాను, నువ్వు నా కార్యం చేస్తే సాక్షిగా ఉంటాను నాయన అనుకున్నాను. నేను సాక్ష్యం కూడా చెబుతలేదని మా ఇంట్లోనే ఒక చర్చి పాక మా అమ్మగారు నడిపేది. ఆ రోజు వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు. ఆ రాత్రి నేను వెళ్ళి నాకు పుట్టిన క్రీస్తు కుమార్ అనే పెద్ద కుమారుని ఎత్తుకుని 6 నెలలు అతనికి
భుజం మీద వేసుకుని వెళ్ళి కూర్చుంటే నా మీదకి దేవుని పరిశుద్ధాత్మ వచ్చింది. నడుపుతున్నారు ఒక నలుగురు వ్యక్తులు ఉన్నారు విశ్వాసులు. పరిశుద్ధాత్మ నా మీదకి దిగింది. అగ్నిలాగా పైనుంచి కిందకి కుమ్మరించడం జరిగింది. అది పాడుతూ ఉంటే నా శరీరం మీద ఉన్నంతా కూడా మకిలి పొట్టు పొట్టుగా రాలిపోయింది. రాలిపోయిన తర్వాత నన్ను ఆయన అభిషేకం చేశాడు. బలిపీఠం మీదకి ఎక్కించి అభిషేకం చేసి నీ పని నేను చేశాను, నా పని నువ్వు చేసి సాక్ష్యం కాదు సువార్త ప్రకటించాలి అని చెప్పి నేను నీతో ఉంటాను, నీకు ముందు ఉంటాను, నువ్వు వెనకాల ఉండి ఈ పరిచర్యను కొనసాగించు అని చెప్పి అదృశ్యమైనట్లుగా నాకు కనపడింది. అప్పుడు నుండి నేను ఈ పరిచర్యలో 81-3లో చెప్పాడు, 87లో బలిపీఠం మీదకి రావటం జరిగింది సువార్త ప్రకటించడానికి. ఆ రోజు నుంచి ఈరోజు వరకు నన్ను నడిపిస్తున్నాడు ఆయన ఉచిత కృపలో. నేను మొదట నాకు నా తల్లి, నలుగురు వ్యక్తులని విశ్వాసులని నాకు అప్పగించారు. నలుగురిని అప్పగించి వాళ్ళ కొద్ది రోజుల తర్వాత చనిపోయారు. ఇప్పుడు దేవుడు నాకు విస్తారమైన పరిచర్య ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. ఈ ఆత్మజ్వాల, స్వస్థత, ప్రార్థనా మందిరం, అభివృద్ధి అనే సంఘం పేరు కూడా దేవుడి నా గుండెల మీద రాసి చూపించి ఈ సంస్థ పేరు దీన్ని పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్పాడు. ఎవరి సపోర్టు, ఎవరి సహాయం లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి దేవుడిని ఆధారం చేసుకొని ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాను. కర్ణాటకలో ఒక 4 బ్రాంచీలు ఉన్నాయి, ఆంధ్రాలో ఒక 6 బ్రాంచీలు ఉన్నాయి. దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను నా భార్య, నా పిల్లలు, మరి నా కుమార్తె ప్రసన్న, క్రీస్తు వినయ కుమారు అనేవాళ్ళు ఈ సువార్త విషయంలో నడుం కట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. దేవుని రాకడ వరకు నేను సజీవుడిగా ఉంటే నీ పని తప్ప నేను వేరే పని చేయను అని ఆయనకి తీర్మానం చేసుకున్నాను. తీర్మానం ప్రకారంగా నడుస్తున్నాడు. దేవుడికి ఒక మాట ఇచ్చాను, నువ్వు నాకు ఇచ్చు ఒక రూపాయి కానుక ప్రజల ద్వారా ఇప్పిస్తే 30 నీకు ఖర్చు పెడతాను, 50 నేను వాడుకుంటాను నాయన అని చేసుకున్న తీర్మాన ప్రకారంగా నడుస్తున్నాను. ఈ అభివృద్ధి అంతా ఆయనదే, నాది కాదు. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి నన్ను నిలబెట్టి నడిపిస్తున్నాడు. లక్షలు ఖర్చు పెట్టినా ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు బ్రతకటం చాలా కష్టము. నన్ను బ్రతికించి నిలబెట్టి నడిపిస్తున్న దేవుడికి నేనేమి ఇవ్వలేను. సంఘాలకి, అలాగే గ్రామ ప్రజలకి, పెద్దలకి అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటూ ముందుకి సాగుతూ ఉన్నాను. కనుక నా నిమిత్తము, సువార్త నిమిత్తము అందరూ కూడా ఎక్కువగా బలంగా ఇది చూసిన బిడ్డలు, విన్న బిడ్డలు నా కొరకు, నా పరిచర్య కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా, నా పరిచర్యలు మీరు కూడా భాగస్వాములుగా పాలు పంపులు పొందాలి అని. ఎవరికైతే ప్రేరేపణ ఉంటుందో వాళ్ళ మా ఫోన్ ద్వారాగా మాకు వర్తమానం తెలియపరిచినట్లు నేను సహకరిస్తాను. కనుక చెప్పాలి అనేది చాలా ఉంటుంది, కానీ ఇప్పుడు నేను క్లుప్తంగా మీకు చెప్పే విషయాల్లో అర్థం చేసుకోవాలని మీకు నేను మనం చేసి తెలియపరుస్తున్నా. జీవ మరణములు నాలుక వశ్యములో ఉన్నదని లేఖనములో, సామెతలలో రాయబడిన మనం జీవించాలి అన్నా, బ్రతకాలి అన్నా, జీవించాలి అన్నా, నిజమైన దేవుడిని, రక్షకుడిని తెలుసుకొని మనము ముందుకు వెళ్ళాలి.
నాకు దేవుడు ఒక స్వస్థత వరం అనేది ఇవ్వటం జరిగింది. ఆ వరం ద్వారా అనేకులకి నేను మరి ఉపయోగపడుతూ ఉన్నాను. అలాగే నా బిడ్డలు కూడా ఉపయోగపడేలాగా వాళ్ళు కూడా ఫలాభివృద్ధి చెందేవారుగా ఉండునట్టుగా సహకరించమని ప్రార్థించమని కోరుతూ ఉన్నాను. మెయిన్